हेलो फ्रेंड्स, वेलकम बैक टू तालिंपु। ఈ రోజు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసాను। ఇక్కడ కనిపిస్తుంది కదా హైదరాబాద్స్ బిగ్గెస్ట్ వాక్సినేషన్ డ్రైవ్ అని। ఇది సండే 6th అంటే ఈ రోజేనండి మార్నింగ్ 8:00 నుంచి బిగ్గెస్ట్ వాక్సినేషన్ డ్రైవ్ అనేది జరిగింది। సో ఈ వాక్సినేషన్ డ్రైవ్ అనేది ఎలా జరిగింది, ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। ఈ వాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగానే నేను వాక్సిన్ చేపించుకున్నాను। సో అది ఎలాగో, అరేంజ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా చూసేద్దాము। ఈ బిగ్గెస్ట్ వాక్సినేషన్ డ్రైవ్ హైదరాబాద్ హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కండక్ట్ చేశారు। ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వెహికల్స్ కూడా ఈ వాక్సినేషన్ చేపించుకోవడానికి వచ్చిన వారివేనండి। నార్మల్ గా అయితే ఈ లాక్ డౌన్ టైం లో అసలు వెహికల్స్ అన్ని కూడా ఏమీ కనిపించకుండా రోడ్స్ అన్ని కూడా ఖాళీగానే ఉంటాయి। ఇవన్నీ కేవలం వాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన వారి వెహికల్స్ ఏ, అది కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది। నాకు మా ఫ్రెండ్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను medicoveronline.com లో కోవాక్సిన్ వేయించుకోవడానికి బుక్ చేసుకున్నాను। ఒక 3 డేస్ బ్యాక్ నేను బుక్ చేసుకుంటే ఈరోజు మార్నింగ్ 10 to 11 o'clock స్లాట్ నాకు వచ్చింది। సో ఇలా వన్స్ హైటెక్స్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళు అరేంజ్మెంట్ చేసినటువంటి హాల్లోకి ఎంటర్ అయ్యే వరకు 1 hour పట్టిందండి। సో అంత ట్రాఫిక్ ఉందన్నమాట। ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని టీవీ ఛానల్స్ కూడా ఈ న్యూస్ ని కవర్ చేస్తున్నాయి। వన్స్ హాల్లోకి ఎంటర్ అయ్యే వరకే ఇంత క్రౌడ్ అలాగే హెవీ ట్రాఫిక్ అనేది కనిపిస్తుందండి। ఒకసారి హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఎలాంటి టైం అనేది పట్టలేదు। అలాగే కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నింటినీ కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ అన్ని అరేంజ్మెంట్స్ ని చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారనే చెప్పొచ్చు। మన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వాలంటీర్స్ గా వర్క్ చేస్తూ వీరందరి కోఆర్డినేషన్ తో ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందనే చెప్పొచ్చండి। మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది। ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో సూపర్ స్ప్రెడర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్స్ కొన్ని హాస్పిటల్స్ లో మనకి అందుబాటులో ఉంటున్నాయి, బట్ లిమిటెడ్ గా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి। కానీ ఇలాంటి టైంలో బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది హైదరాబాద్ లో కండక్ట్ చేసి ఈరోజు దాదాపుగా 40,000 వ్యాక్సిన్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు। సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అయిందనే చెప్పొచ్చు। ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత పార్కింగ్ కూడా చూస్తున్నారు కదా, ఇన్ని వెహికల్స్ మధ్యలో పార్కింగ్ కూడా నీట్ గా అరేంజ్మెంట్ చేసి ఇలా అందరినీ కూడా లోపలికి ఎంటర్ అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్ కి సపరేట్ గా పాత్ అరేంజ్ చేసి వాళ్ళకి వేరొక హాల్లో ఇంజెక్షన్స్ అనేవి వేశారు। మిగతా వారందరికీ కూడా వేరొక పాత్రలో నుంచి ఇలా రూట్ అనేది కల్పించారన్నమాట। ఇలా ఇన్ కేస్ ఎక్కువగా క్రౌడ్ అనేది ఉన్నట్టయితే కనుక వారికి ఇలా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి కూడా కల్పించారు।
ఇలా వన్స్ ఎంటర్ అయిన తర్వాత అసలు టైం కూడా లేదండి, నార్మల్గా వెళ్ళిన వెంటనే ఇలా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇలా హాల్స్ అనేవి 1, 2 అనే పార్ట్స్గా ఇలా డివైడ్ చేసి మరీ సపరేట్గా అరేంజ్మెంట్స్ చేశారు. వీళ్ళందరూ కూడా వాలంటీర్స్గా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేశారు. వన్స్ ఇలా వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యే విధంగా ఇలా సీటింగ్ అనేది అరేంజ్ చేశారు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇచ్చినటువంటి కార్డ్ అండి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తీసుకున్నటువంటి పిక్స్ అండి. ఇలా సరదాగా పిక్స్ తీసుకుంటున్నారు. ఇలా వ్యాక్సిన్ వేయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళని, అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని కూడా, నడవలేకుండా ఉన్న వాళ్ళని కూడా ఇలా 4-వీలర్స్ అలాగే వీల్ చైర్స్లో తీసుకెళ్లడం, దానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదండి చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.